సిద్దిపేట జిల్లా అన్నింట ఆదర్శంగా నిలుస్తుందని ఇదే తరహాలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్రావు. విద్యార్థుల జీవితాన్ని మలుపు తిప్పేది 10వ తరగతి పరీక్షలని చెప్పారు. పాఠశాలలోనే కాదు ఇంటి వద్ద కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రుల సహకారాన్ని అందించాలన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలపై సిద్దిపేట జిల్లాలోని 10,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో గత ఏడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఏడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్థులందరికీ అందజేసినట్లు చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరం 97% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని మంత్రి చెప్పారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టాలని ఉపాధ్యాయ బృందాలకు సూచించారు. సబ్జెక్టు వారీగా వీకున్న విద్యార్థులను గుర్తించి ఆ విద్యార్థులు 100% అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా వారిని ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఈ రెండు నెలలు పిల్లలకు తల్లిదండ్రులు వ్యవసాయ, ఇంటి పనులు చెప్పొద్దన్నారు. 10/10 జీపీఏ సాధించే విద్యార్థులకు 10,000 నగదు బహుమతిగా అందిస్తానని, ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఘనంగా సన్మానిస్తానని పేర్కొన్నారు. నమస్తే, బాగా చదువుకుంటుందా బిడ్డ? టీవీ లేదు. పొద్దున్న లేపుతా 5 గంటలకు? లేపితే మరి ముఖం కడిగిపించి కూసోబెట్టి పోవాలి లైట్ వేసి. జర మబ్బు మబ్బు ఉంటుంది కదా, లేచి మా కాలకృత్యాలు తీసుకొని ముఖం నీళ్ళతో 2 సార్లు గట్టి గడుక్కొని కూర్చుంటే ఏంటంటే మంచిగా చదువుకుంటాడు. రాత్రి చదివిపిస్తున్నావా? చదివిపోయింది. జర ముచ్చట్లు గిట్టా మీరు భార్యాభర్తలు మీరు ఎక్కువ లొల్లి పెట్టుకోండి. మీరు ముచ్చట్లు పెడితే పిల్లలు ఖరాబ్ అవుతారు. మీరు కూడా జర నిశ్శబ్దంగా ఉంచాలి. ఏం పేరు? అశోక్. అశోక్ అభిలాష్ బాగా చదువుతుండా? పొద్దున్న లేపుతున్నావు 5కి లేదా 4కే లేపుతున్నావా? వెరీ గుడ్. మరి రాత్రి టీవీ బంద్ చేస్తుండా? మీరు కూడా టీవీలు పెట్టి సీరియల్ చూస్తుండ్రా భార్యాభర్తలు? టీవీ లేదు. మంచిగా చదివిపిస్తున్నావు కదా? అంటే మీ ఇంట్లో టీవీ లేదా టీవీ పెట్టుడు బంద్ చేసినావా? తీసేసినావు. మరి ఇక ఫోన్లలో బిగ్గరగా మాట్లాడు, వ్యవసాయ పనులు, ఇంటికాడ పనులు చెప్పుడు బంద్ చేసేది కదా? వేసిన ఆటో నడుపుకుంటూ ఇంటికాడ పనులు ఏం చేస్తా?